యాక్చువల్లీ ఇది మీరు ప్రభాస్ గారు అడగాల్సిన క్వశ్చన్ అండి. సో యా అది ప్రభాస్ గారు అడగాల్సిన క్వశ్చన్, ఎందుకంటే ఆయన అయితే కరెక్ట్గా చెప్తారు విషయం. ఆయన అంతా చేయడానికి నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను ఆయన జస్ట్ ఎవరైనా అండి, నేను అనుకోవడం ఏంటంటే మనం చెప్పే కథ నచ్చితగిన అండ్ ప్రభాస్ గారు లైక్ కమిట్మెంట్ గురించి మాట్లాడితే ఈ ఆయన జెమ్ ఆఫ్ ఎ పర్సన్. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే లైక్ సూపర్ పర్సన్. ఆయన మనిషిగా నాకు చాలా ఇష్టం. నేను ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి ఒక రీజన్, మెయిన్ రీజన్ అన్నా నాకు ఈ సినిమా అయితే పెద్దగా అవుతుంది నాకు ఎప్పుడు నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఆయన నాకు ఇష్టం కాబట్టి నేను చాలా ఇష్టంగా ఈ పని చేశాను. యాక్చువల్లీ వేరే వాళ్ళు అయితే నాకు తెలియదు, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, వేరే సినిమా చేయొచ్చు, లైక్ వేరే రూట్ ఉండొచ్చు అనమాట. సుజిత్ గారు, ఇప్పుడు ఈ సినిమా మీరు ఈ కథ బాహుబలి కంటే ముందు చెప్పారని చెప్పారు, కానీ ఈ సినిమాని వచ్చి బాహుబలి తర్వాత మీరు సెట్స్కి వెళ్ళింది. సో చేంజెస్ ఏమైనా చేశారా కథపరంగా? కానీ కథపరంగా ఏం చేయలేదండి. యాక్చువల్లీ ఓన్లీ జస్ట్ లైక్ టైం ఉంది కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ బెటర్గా చేసుకున్నాను అనమాట. కథపరంగా నేను ఎప్పుడు చేంజ్ చేయలేదు. అది తెలియదండి, శంకర్ గారితో పోల్చకండి. శంకర్ గారు రాజమౌళి గారితో మాత్రం నన్ను పోల్చకండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు యాక్చువల్గా. పైగా నేను శంకర్ గారి గురించి యాక్చువల్గా ఏంటంటే నాకు ఎప్పుడు ఇష్టం శంకర్ గారు సాంగ్స్ ఎలా ట్రీట్ చేస్తారనేది లైక్ సూపర్గా నాకు చాలా ఇష్టం. ఒక్క పాట మాత్రం శంకర్ గారి సినిమాలాగా తీయాలనేది ఒక చాలా ఇష్టం నాకు అనుకుంటున్నాను. యాక్చువల్గా అంత ఏదో వచ్చి తెలియదు కానీ, బట్ ఒక సాంగ్ మాత్రం వాళ్ళు ఎవరో ట్రై చేశాను యాక్చువల్ సినిమాలో. అది ఇది కాదు, ఇంకోటి ఉంది యాక్చువల్.